ఆయన మంతో ఇవాళ నుంచి లేడా అనే ఆలోచనే తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న నాలంటి వాళ్ళు ఎన్నో లక్షల మంది ఆయన అభిమానులు ఒక గురువుగా ఒక స్నేహితుడుగా ఒక అన్నగా ఒక గొప్ప సలహాదారుగా నా జీవితంలో 38 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతులు ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో భాషల్లో ఆయనతో పాడే అవకాశం 14వ ఏట ఎంఎస్ విశ్వనాథం గారి దగ్గర అసిస్టెంట్ గా నేను చేరినప్పటి నుంచి అప్పుడు చూపించిన వాత్సల్యం ఏ మాత్రం ఈ రోజుకి తగ్గలేదు అంటే ఆయన సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి తోటి గాయని గాయకులకి సంగీత కళాకారులకి కంపోజర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి రచయితలకి ప్రొడ్యూసర్స్ కి ఒక్కొక్కళ్ళకి మర్చిపోలేనటువంటి అనుభూతుల్ని మిగిల్చి వెళ్లిపోయిన ఆ వ్యక్తి గురించి మాట్లాడే వయస్సు అనుభవం రెండు కూడా నాకు లేదు ప్రేమ తప్ప చక్రవర్తి గారి దగ్గర నేను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ఆయనకి దగ్గర దగ్గర ఒక 1500 ట్రాక్స్ అంటే ట్రాక్స్ అంటే మెయిన్ గాయని என் வாழ்க்கையில் மறக்க முடியாத ஒரு விஷயம் என் கல்யாணத்துக்கு அவர் கேரண்டராக சைன் பண்ணியிருக்காரு ஆந்திர மாநிலத்தில் தெனாலி என்ற ஊரில் எனக்கு கல்யாணத்துக்கு யாராவது பெரியவங்க வந்து சைன் பண்ணாதான் நல்லாயிருக்கும் நீங்கள் உங்கள் மேலே நம்பிக்கை வருவான்ற அளவுக்கு பேசும்போது நான் வரேன்டா அப்படின்னு சொல்லி வந்து அங்கே வந்து அவரே சைன் பண்ணி என் கல்யாணத்தில் என்னை ஆசீர்வாதம் பண்ணி இன்னைக்கு வரைக்கும் அதே பாசம் மேடையில் எத்தனையோ நூற்றுக்கணக்கான கச்சேரிகள் உலகம் முழுக்க அவர் கூட நான் டிராவல் பண்ணியிருக்கேன் எத்தனையோ பாஷையில் அவர் கூட பாடியிருக்கேன் எத்தனையோ டிவி ஷோஸில் அவர் கூட உட்கார்ந்து நானும் பணியாற்றிருக்கேன் இது வரைக்கும் எங்கள் அப்பாவுக்கு அப்புறம் அந்த அளவுக்கு பாசம் பார்த்தது அண்ணன் எஸ்பிபி அவர்கள் அவர் ஆன்மா சாந்தி அடைய இறைவனை பிரார்த்திக்கிறேன் அண்ணன் வெள்ளிப்பாடு மாட்டுடே தீஸ்குனி வெள்ளிப்பாடு மாட்டல் லேவு ஏ மாட்டாடாலும் கூட அனுப்பிச்சது லேது సామాజిక బాధ్యత ఏదో ఒకటి ఉంది కాబట్టి పంచుకో భారత జాతి తాలూకు సంస్కృతిలో విడతీయలేని ఒక ముఖ్యమైన భాగం వారు ముఖ్యంగా దక్షిణ భారతదేశం గాలంటే బాలుగారు ఊపిరి తెలుగు వాళ్ళ గురించి చెప్పడానికి సరిపోదు చాలామంది మామూలు మాటలు మాట్లాడతారు తీరని లోటు ఉంటుంది మామూలుగానే మాట్లాడతారు అది పోడ్చలేని లోటు దిగ్భ్రాంతి ఇవన్నీ నాకు వేరే దుఃఖం వేరే ఉక్రోషం ఉన్నాయి ఇది కాలధర్మం కాదు అకాల సూర్యాస్తమయం ఆయన వయసు చిన్నదా పెద్దదా అని కాదు మన అందరి గుండెల్లోనూ ఉన్న బాలు స్థానం వేరు దానికి మనం ఇస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్ వేరు గానం అని చాలా గొప్ప గాయకుడు చాలా బాగా పాడతాడు 40,000 పాటలు పాడాడు ప్రపంచ ప్రసిద్ధి చెందాడు చాలా అడ్వాన్స్డ్ అవార్డులు తీసుకున్నాడు ఇవన్నీ ఓకే చాలామంది గాయకులు వస్తారు చాలామంది వెళ్తారు వచ్చిన ప్రతి వాళ్ళు వెళ్తారు నిజానికి కొందరు వస్తారు వెళ్ళరు వాళ్ళు వెళ్ళారనుకుంటున్న రోజుని క
కాలం వాళ్ళ పేరుతో మళ్ళీ కొత్తగా పుడుతుంది. ఈ రోజు 2 గంటకి తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో కాలం మళ్ళీ ఆయన పేరుతో పుట్టింది. అందరూ మాట్లాడుతున్నారు కానీ ఎవ్వరి గొంతు అందరి గుండె మోగబోయే ఉంది, అందరి గుండె మోగబోయే ఉంది. ఇక్కడ బాలు గారు అంత గొప్ప గాయకుడు, ఇది ప్రస్తావించడానికన్నా ముందర అసలు సినిమా పాట పట్ల సమాజానికి ఒక పెద్ద ఆరాధ్యమైనటువంటి భావన ఏమీ లేదు, పూజించాల్సినంత భావన లేదు. అలాంటి సినిమా పాటకి ఒక అద్భుతమైనటువంటి స్థాయి తెచ్చినటువంటి గాయకుడు చాలామందిలో బాలుగారు ఒకడవడమే కాకుండా తెలుగు సినిమా పాటకి ప్రాతినిధ్యం బాలుగారు. అండ్ స్పోక్స్మన్ ఆఫ్ ఫిల్మ్ సాంగ్, కేర్ టేకర్, గార్డియన్, పెద్ద దిక్కు. ఏ గాయకుడైనా కొంతకాలం తర్వాత గళం మోగబోతుంది, వయసు వస్తుంది, వయసు కాలధరం తీసుకెళ్తుంది. కానీ పాట పట్ల బాలు గారికి ఉన్న అక్కర, ఆయన పాట పట్ల చేసిన పూజ, ఇవాళ ఒక్కసారి అందరూ క్షణం మౌనంగా ఆలోచిస్తే ప్రతి ఇంటి ఇంటిలోనూ బాలు గారు ఒక ముఖ్యమైనటువంటి సభ్యుడు. ఇంట్లో ఒక సభ్యుడు కాదు, ముఖ్యమైన ఒక సభ్యుడు. ఇంట్లో చాలామంది, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మాటలు కొందరి మాటలు ఒక రోజు వింటాం, కొందరి మాటలు ఒక రోజు వినాం. కానీ బాలు గారు గొంతు విననటువంటి రోజు ఇల్లు తెలుగు వాళ్ళు ఎనుదురా. తెలుగు వాళ్ళు అంటే తమిళులు, కన్నడలు, అందరూ కూడా. నేను ఒక తెలుగువాడిగా స్పందిస్తున్నాను. ప్రతి ఇంట్లోనూ కూడా ఆయనకు ముఖ్యమైన సభ్యుడు. గాయకుడిగా మాత్రమే కాదు, పాట పట్ల ఉన్నటువంటి అక్కర, పాట పట్ల ఉన్న గౌరవం, పాట పట్ల ఉన్న భక్తి, అది పాడటానికి గొంతుతో పాటు మనస్తత్వం, శారీరకమైన ఆహార్యం, సాంస్కృతికమైనటువంటి సంస్కారం, ఇన్ని ఉండాలని నేర్పినటువంటి మహానుభావుడు. సినిమా పాటల్లో పాత్రలకు అరుగొంతు అరువిచ్చినటువంటి ఒక కళాకారుడు మాత్రమే కాదు, గత 20 సంవత్సరాలుగా పాడుతా తీయగా, స్వరాభిషేకం మరో విధంగా, ఇంకొక విధంగా, ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఒక విస్మరించలేనటువంటి, ఇప్పటికీ విస్మృతి లేని, చ్యుతి లేని, మృతి లేని ఒక కుటుంబ సభ్యుడు. ఈరోజు ఎవరైనా అసలు ఏమైనా వినగలరా? కొన్నాళ్ళదాకా గాలం గాయం మానుకుతుంది, కొన్నాళ్ళదాకా అసలు ఎవరైనా ఏదైనా వినగలరా? వింటే బాలు గారు గుర్తురారా? ఆ మాటలు గుర్తురావా? ఆ వ్యక్తిత్వం గుర్తురాదా? ఆ వినయం గుర్తురాదా? సినిమా పాట, దాని వెనకాల ఉండేటువంటి వ్యక్తుల ప్రతిభ, అంతమంది గురించి నిరంతరం ఇంటింటికి బోధించినటువంటి ఒక ఏకవ్యక్తి రూపంలో ఉన్నటువంటి ఒక మహావిశ్వవిద్యాలయం బాలు గారు. ఎంతమంది సంగీత దర్శకుల గురించి తరతరక ముఖ్యంగా సినిమా పాటలో ఉండేటువంటి మాట తాలూకుకి సాహిత్య స్థానం ఇవ్వడానికి సంకోచించే ఒక పరిస్థితి ఉంది, ఉండేది చాలాకాలం, ఉంది కూడా. నాకు తెలిసి భారతదేశంలో ఉన్నటువంటి ఏ మ్యూజికల్ ఛానల్లోనైనా పాటలోని మాట పట్ల ప్రత్యేకంగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? బాలుగారు తప్ప, ఒక్క బాలుగారు తప్ప. చాలాసార్లు ఆయన్ని ఈయన అతి చేస్తున్నారు, అతిగా మాట్లాడుతున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు అన్నవాళ్ళు ఉన్నారు. కానీ
పాటలోని మాట పట్ల ఉన్న మక్కువ ఉండాల్సిన విధానము వీటి గురించి ఆయన నిరంతరం పడే ఆవేదన అక్షరాలను ఉచ్చరించటం ఎట్లా ఏర్పడే అనేటువంటి భాష యోషకి సరస్వతీదేవికి అని చేసిన పూజ ఇవన్నీ కూడా మరొక 25 సంవత్సరాలు కనీసం ఆయన చెయ్యవలసి ఉండింది చెయ్యగలిగి ఉండేవారు. ఆయన సినిమా పాటలు 40,000 పాడారు, ఎవరెవరికి గొంతరు ఇచ్చారు, కానీ బాలు ఎక్కడా? ఆయన మాటల్లో, ఆయన అక్కరలో, ఆయన అక్కరలో పాట ఎలా పాడాలి, అందులో మాట ఎలా ఉండాలి, ఎలా ఉంది ఆ విశ్లేషణ, ఆ చాదస్తం. దీనికి 74 ఏళ్ళేనా, 100 సంవత్సరాల సమయంలో వయసులో కూడా కుర్చీలో కూర్చున్నప్పుడు చెప్పగలరు? ఇవాళ పెద్దదికు లేదు. ఆయనను అనుకరించాలన్న ఆలోచన కూడా ఎవరికి లేదు. ఈరోజు కూడా ఎవరు పాట ఆయన లోటు ఏమిటి లోటు? 40,000 మంది బాలు గారిని ఆయన ప్రొడ్యూస్ చేసి వెళ్ళారు. శాశ్వతంగా గాలి ఉన్నంతకాలం, కాలం ఉన్నంతకాలం, తెలుగు సినిమా అసలు భారతదేశంలో సినిమా అంటూ ఒకటి ఉన్నంతకాలం బాలు గారు ఉంటారు. బాలు గారు అక్కడికి వెళ్ళరు. నా దుఃఖం 2 విధాల దుఃఖం. ఒకటి, సమాజానికి సాంస్కృతికమైన ఆచార్యుడు ఎవ్వరు సంగీతం పట్ల, ఒక శాస్త్రీయ సంగీతం కాకుండా మామూలుగా మనిషి మామూలుగా మాట్లాడుకునే పాట వెనకాల ఒక సంస్కారం ఉందని నిరంతరం బోధించే ఆచార్యుడు ఎవరు? అది ఏవంత వయసు వచ్చింది, ఇది అకాల సూర్యాస్తమయం, 74 ఏళ్ళు వెళ్ళిపో అక్కర్లా. ఆయన గొప్పగా ఇప్పటికీ పాడుతున్నాడా లేదా కాదు, ఆయన ఒక్కసారి చూడండి, ఆయన మాటలు చూడండి. ఇంకా వ్యక్తిగతంగా నా నష్టం గురించి ఈ సందర్భంలో మాట్లాడాలో మాట్లాడకూడదో కూడా తెలియదు. సినిమా పాటలు రాసేటువంటి ఒక వ్యక్తిగా నాకు పునర్జన్మ, సిరివేందుల కథతో పునర్జన్మ ఇచ్చిన విశ్వనాథ్ గారిని నాన్నగారు నాన్నగారు అని పిలుస్తాను తండ్రి. ఆ రోజు నా పాట ఇంకా ఓకే అయిందో కూడా లేదో తెలియని రోజు, విశ్వనాథ్ గారిని కలిసినటువంటి మొదటి రోజు, ఆయనతో మాట్లాడుతున్న రోజు, ఆయన పాట ఓకే చేస్తారో చేయరో, నేను రాస్తానో రాయను ఏమీ తెలియని రోజు ఆయన ఫోన్ చేసి మణి రా అని పిలిచి, ఆయన వచ్చిన తర్వాత ఈ కుర్రవాడ గంగాకరణం అని ఒకటి పాడతాడు విను అన్నప్పుడు, నేను నా గంగాకరణం అనే గీతాన్ని పాడి వినిపించినప్పుడు కుర్చీలో లేచి వంగి కన్నట్టు నీళ్లు పెట్టుకుంటూ, మీరు ఎన్నో 100 పాటలు రాయాలని, అవి నేను పాడాలని అని అనుకుంటున్నాను అన్న మాట నాకు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ఆశీస్సులాగా అని అనిపించింది. ఈ మాట కొన్ని 100,000 సార్లు ప్రతి వేదిక మీద చెప్పాను. నాకు సాక్షాత్తు పరమశివుళ్ళగా విశ్వనాథ్ గారైతే ఈ సినిమా రంగానికి, ఈ కొత్త పుట్టుకకి ఈరోజు నేను ఆనందింటున్నా. అంతేకాదు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, టీవీ వచ్చిన తర్వాత, ఈ ప్రచార మాధ్యమాలు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇవాళ సీతారామ శాస్త్రి తెలుస్తున్నాడు అంటే సీతారామ శాస్త్రి ప్రతిభ కాదు. దాని వెనకాల నిరంతరం సీతారామ శాస్త్రి పాట గురించి వ్యాఖ్యానం చేస్తూ విసుగు విరామం లేకుండా చాలా మంది చేత మాటలు కూడా పడ్డా. నా పెద్దది నా సాహిత్యం తాలూకు దన్ను రేపు పొద్దున ఏగా ఇక్కడ మాట్లాడతాను. ఎవరు నా పాట పాడతారు? ఇది ఇలా ఉంది ఇలా ఉండాలని ఎవరు పాడతారు? ఎవరు మాట్లాడతారు? ఎవరు చెబుతారు? ఎన్నోసార్లు చెప్పాను, అన్నయ్య నీ ప్రోగ్రాంలో ఎవరు అందరూ బోల్డ్ ముందు రకరకాలుగా పాటలు చేస్తున్నారు కార్యక్రమాలు, లిరిక్ గురించి ఎవరు మాట్లాడట్లేదు, నేను ఒక్కడమే మాట్లాడుతున్నాను. నాదైనా కావచ్చు, ఇంకెవరిదైనా కావచ్చు, అదృష్టమో భగవంతుడు ఇచ్చిన వరమో తెలియదు, ఎక్కువ పాటలు నావై ఉన్నట్టు. ఎటూరు గారి ప్రసక్తి వచ్చినా, సీతారామ శాస్త్రి ప్రసక్తి వచ్చినా, ఒళ్ళు మర్చిపోతాడైనా అతిగా వెళ్ళిపోతాడు అని అన్న మాట. రెండోది, నా పట్ల నీ ఎంత బెంగ ఉండేది అనేది నాకు తెలుసు. నా ఆరోగ్యం ఎప్పుడు నిరంతరం ఆయన కొంచెం శృతి మించి పిచ్చిగా పాట కోసం ప్రాణం పీక్కుంటాడు, జుట్టు పీక్కుంటాడు అంటూ నా గురించి ఆయన టీవీలో మాట్లాడుతూ బెంగట్టుకున్న తీరు నిజంగా ప్రతి క్షణం ఆయన నా గురించి బెంగ పెట్టుకునేవాడు.
అది తోడ పుట్టిన వాళ్ళు కూడా అంత 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 కన్సర్న్ ఉంటుందా అంత ప్రేమ ఉంటుందా ఇది రెండో కోణం మూడో కోణం ఆయన తపన పాట పాడటం ఒక కళ మాత్రమే కాదు మన అదృష్టమో దురదృష్టమో లేకపోతే ప్రపంచం తలకు వరం సంగీతాన్ని ఒక కళ స్థాయి నుంచి పెంచినటువంటి వాళ్ళు తెలుగు మూర్తిత్రయం త్యాగయ్య శ్యామశాస్త్రి దీక్షితుడు అలాగా తెలుగు సినిమా పాటకి ఉండవలసిన ఉన్న ఒక సంస్కార స్థాయిని గురించి నిరంతరం తాపత్రయపడ్డవతాను ఒక వ్యక్తి ఆయనకి అనారోగ్యం ఏంటి ఆయన మూగపోవడం ఏంటి చాలామంది చెప్తారు కాలం వస్తుంది అందరూ వెళ్తారు ఆ ఓదార్పు నాకు సరిపట్టలేదు ఎందుకంటే బాలు వెళ్లే సమయం కాదు ఇది ఇంకా సినీ గోయర్స్కి సినిమా చూసే ప్రేక్షకులకి సినిమా పట్ల ఆలోచన కలిగిన వాళ్ళకి సినిమా పాట పట్ల సరైన అవగాహన కలిగించేటువంటి ఒకనొక ఆచార్యుడి తాలూకు ఉనికి భౌతికంగా ఉండవలసినటువంటిది ఇప్పుడు మనం చేయగలిగింది ఒకటే ఆయన ఎన్ని పాటలు పాడాడు ఎంతమందికి మిమిక్రీ చేసి పాడాడు ఎన్ని సినిమాల్లో నటించాడు ఆయన బహుముఖ ప్రజ్ఞ ఎంత ఇవన్నిటి బదులు ఇవన్నిటితో పాటు ఎన్ని ఇళ్లల్లో పాటల దీపాలను వెలిగించాడు ఎంతమంది ఆడపిల్లల ఆహార్యాన్ని తెలుగు పిల్లల్లాగా భారత జాతి పిల్లల్లాగా ఆయన సరిదిద్దారు నోటంటే ఎటువంటి మాట రావాలో ఆయన ఎంతమందికి నేర్పించారు ఎంతమంది గాయకుల్ని గాన సరస్వతి పూజారుల్ని తయారు చేశారు అది మనం నిరంతరం గుర్తు పెట్టుకు తీరవలసిన విషయం ఆయన పాట గాలి ఉన్నంతకాలం ఉంటుంది మనం ఊపిరి తీసినంతకాలం ఉంటుంది కానీ ఆయన ఇచ్చిన సంస్కారాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు కేవలం ఆయన ఆత్మ శాంతించుగాక అంటే చెల్లదు మన ఆత్మను శాంతించాలి ఇవాళ మన ఆత్మను ఘోషిస్తున్న రోజు ఆయన భౌతికంగా ఎవరైనా ఎప్పుడైనా పెడతారు కానీ ఆయన ఇప్పుడు వెళ్ళి ఉండాల్సింది కాదు ఇప్పుడు వెళ్ళి ఉండాల్సింది కాదు శివుడు ఆజ్ఞ అవ్వలేదు అని అనుకున్నా అదే అన్నా అమరుచున్నాడు అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి దివిజ కవివరుల్ గుండియల్ దిగ్గూరనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి బృహస్పతి గుండెలు దడదళ్ళు ఆడిపోయేలాగా పోయేలాగా శ్రీనాథుడు అనే మహాకవి వచ్చేస్తున్నాడు అని పద్యంలాగా అమర గాయకులందరూ అడలి చూడ వచ్చుచున్నాడు వాళ్ళ ఎస్పీవి అమరపురికి గాయకులందరూ వాళ్ళందరూ పాడటంతో పాటు పాట వెనకాల ఉండే వ్యక్తిత్వాన్ని కూడా నేర్చుకోవటానికి దేవలోకంలో పాట నేర్పడానికి గంధర్వుడు గంధర్వుడు అంటున్నాం కదా ఆ గంధర్వలోకానికి వెళ్ళి గంధర్వుడు అందరికీ పాఠాలు నేర్పడానికి వెళ్ళాడు మనకి మాత్రం మన మాస్టర్ ఆ టీవీ ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ చూద్దాం మళ్ళీ మళ్ళీ విందాం కొన్నిసార్లు ఆయన హత్య చేశాడు ఆయన ఆయన మీద ట్రోలింగ్ చేసిన మళ్ళీ ఆ పాఠాలు విందాం ఈ పాఠాలు చెప్పే మాస్టర్ ఇంక లేడు పాటలు అయిపోయిన తర్వాత సమాజం కోసం హితవు చెప్పేవాడు చానగల చానగల అని మాట్లాడేటువంటి వాడు లేడు తెలుగు భాష గురించి తప్పించే వాళ్ళు అందరూ కూడా ఒకసారి బాలు గారి పాటలని బాలు గారిని గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకోవడం కాదు ఈరోజు నుంచి కాలం బాలుగారి ప్రేరితో వెళుతుంది సినిమా అనేది అవసరంతో పాటు తప్పనిసరిగా ఉండే విషయం మనం ఉండాలన్నా వద్దన్న ఉండకూడదు ఉన్న విషయం కాదు నేను ఆయనకు ఆత్మశాంతి కలగాలి ఇది తీవ్ర దిగ్భ్రాంతి తీరని లోటు ఈ మాటలతో సంతృప్తిపడలేను ఆయన నాకు ఇచ్చినటువంటి సీతారామ శాస్త్రి అనే పేరు వాళ్ళ 10 మందికి తెలిసింది లేదా నేను ఇలా నా దుఃఖాన్ని మీ దగ్గర వెళ్ళబోసుకోగలుగుతున్నాను అన్నా కూడా దానికి కారణం కేవలం కొన్ని కారణాల్లో ఆ దైవానుగ్రహం గురువుల అనుగ్రహం నా పుట్టుకనిచ్చిన నా తల్లిదండ్రులు మరో పుట్టుకనిచ్చిన తండ్రి విశ్వనాథ్ గారితో పాటు అతి ముఖ్యమైన దీవెననిచ్చి నేను దైవంగా కొలిచి భావించి ఆరాధించేటువంటి నన్ను సీతారాముడు
ఎవడు మీరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా ఎలా పుట్టా అన్న వివసత్వంతో.